తెలంగాణలో 9 మెడికల్ కాలేజీలు ప్రారంభం. వర్చువల్ విధానంలో ఇది ప్రారంభించనున్నారు. ఇక కవిత పిటిషన్ పై ఈరోజు విచారణ జరగనుంది. అయితే ఈడీ కోరిన కూడాను కవిత ఈరోజు అయితే మాత్రం వెళ్ళనని చెప్పింది. నిన్న ఈడీ ప్రశ్నలకైతే ఈడీపై పంపించిన సమన్లకైతే మా లీగల్ టీం దీని గురించి చూసుకుంటుందని కూడాను చెప్పింది. సో ఇక దీని ఈ కేసుకు సంబంధించి ఇంకా పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మా ఏంటి కవిత పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈడీ విచారణ తీరును సవాల్ చేస్తూ కవిత పిటిషన్ వేశారు. కేసు పెండింగ్ లో ఉండగా నోటీసులు ఇవ్వడంపై ఆమె అభ్యంతరం తెలిపారు. అయితే ఈడీ స్పందిస్తూ కావాలంటే మరో 10 రోజులు సమయం ఇస్తాం, మీరు విచారణకు హాజరు కావాలని కవితను కోరారు. దీనిపై తదుపరి విచారణ 26 వాయిదా వేసింది. గతంలో నళిని చిదంబరానికి వెసులుబాటు కల్పించారు, ఇప్పుడు అదే తరహాలో ఆదేశాలు ఇవ్వాలన్న కవిత తరపు న్యాయవాది కోర్టును కోరారు. ఇక దీనిపై పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ సంజయ్ అందిస్తారు. సంజయ్, ఈరోజు ఈడీ ముందుకు కవిత వెళ్లాల్సి ఉంది విచారణకు, అయితే తను వెళ్ళలేదు, దీని గురించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఒకటి మధు, దేశవ్యాప్తంగా సంచలనం రేపినటువంటి లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో ఇందులో భాగంగా చాలా మంది ఇప్పటికే కొంతమంది జైలు ఖైదీలుగా విచారణ ఎదుర్కొంటున్నారు, కొంతమంది బయట యథేచ్ఛగా తిరుగుతున్నారని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా ఈ యొక్క లిక్కర్ స్కామ్ అనేది ఒక ప్రకంపనలను అంటే రాష్ట్రాలను రాష్ట్ర ప్రభుత్వాలను డిసైడ్ చేసే స్థాయికి వెళ్ళింది. అంటే ఈ లిక్కర్ స్కామ్ ఏ ఏంజ్లో జరిగిందో అని చెప్పడానికి కవిత కేసే ఒకటి ఉదాహరణ చెప్పుకోవచ్చు. కేసీఆర్ కూతురుగా పిలువబడుతున్నటువంటి ఎమ్మెల్సీ కవిత ఎవరైతే ఉన్నారో ఈమె లిక్కర్ స్కామ్లో చాలా గోల్మాలు చేశాదనేసి ఇప్పటికే చాలా ఆధారాలు అయితే లభించాయి. కానీ ఈడీ మాత్రము నత్తనడకన, అంటే ఇక్కడ బీఆర్ఎస్ అక్కడ బీజేపీ వల్లనే ఈ యొక్క కేసు నత్తనడకన నడుస్తుందా అనేసి అయితే ఒక డైలీ సీరియల్ లాగా చెప్పుకోవచ్చు. 6 నెలల కింద సంజయ్ నిన్న ఈ డైలీ సీరియల్ స్టోరీ కవిత కూడా చెప్పడం జరిగింది. ఒక డైలీ సీరియల్ మాదిరి ఒక సంవత్సరం నుంచి దీన్ని నడుపుతూనే ఉన్నారు. ఇంకా నాకు ఈడీ నోటీసులు అనేవి ఈడీ నుంచి వచ్చినవి కాదు, మోదీ నుంచి వచ్చాయని కూడాను, ఎలక్షన్స్ నేపథ్యంలోనే తనని ఇలా ఇబ్బంది పెడుతున్నారని కూడా కవిత చెప్పడం జరిగింది. అయితే అరుణ్ ఎవరైతే తన పిఏ ఉన్నారో, తను అరుణ్ కుమార్ పింగల్ పిల్లయ్య, తను కూడాను వాంగ్మూలం ఇవ్వడం జరిగింది, ఈడీ ముందు ఓపెన్ అయ్యారని కూడా చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం? అరుణ్ కుమార్ పిళ్ళై నిజంగానే ఓపెన్ అయ్యారా? ఒకటి మధు, ఇక్కడ 2 అంశాలు మాట్లాడుకోవాలి. ఒకటి వచ్చేసేసి ఇందులో అంటే అది వీళ్ళు కొంతమంది ఎవరైతే ఈడీకి అప్రూవల్గా మారింది ఒక వైనము, అయితే మరొక వైనము రాజకీయ కోణం కూడా ఉందనేసి ఈ 2 కోణాలని మనం అబ్జర్వ్ చేయవలసి ఉంటుంది. ఒకటి అయితే మొత్తం 6 మంది ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి మొత్తం ఇప్పటి వరకు 6 మంది అప్రూవల్గా మారి, ఒకరు చిరచంద్రారెడ్డి, ఒకరు మాగుంట శ్రీనివాసరెడ్డి, మాగుంట రాఘవ, అదేవిధంగా ఈ ఇప్పుడు రాజేంద్రది రామచంద్ర పిల్ల, ఇట్లా మొత్తం 6 మంది ఈడీ అప్రూవల్గా మార్చుకొని ఈ లిక్కర్ స్కామ్లో ఎవరెవరు ప్రమేయం ఉంది, ఎవరెవరి పాత్ర ఉంది, ఎవరెవరి పాత్ర ఎలా ఉంది అనేది ఈడీ అధికారులు చాలా క్షుణ్ణంగా వాళ్ళని ఎప్పటికప్పుడు విచారించి కూబీలాగుతున్నారు. నిజంగా ఇందులో కవిత నాకు ప్రమేయం లేదని చెప్పుకున్నది వాస్తవమా కాదనేది నిన్న ఇచ్చినటువంటి వాగ్మూలంలో, ఎవరైతే రామచంద్ర పిల్ల ఇచ్చినటువంటి వాగ్మూలంలో కవిత పేరు చాలా స్పష్టంగా కనిపించింది. కవిత తీసుకున్నటువంటి అంటే వాళ్ళు బయటికి పోయి రిలీజ్ చేయకుండా కూడా రామచంద్ర పిల్ల ఇచ్చినటువంటి సమాచారాన్ని ఎక్కడెక్కడ చేతులు మారావి, డబ్బులు ఎక్కడెక్కడ తీసుకున్నారు అంశం మీద వీళ్ళైతే చాలా స్పష్టమైన ఎవిడెన్స్ తోటి రామచంద్ర పిల్లై ఈడీ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు మనకు వస్తున్నటువంటి సమాచారం. దీంట్లో భాగంగానే కవితకు నిన్న ఈడీ నోటీసులు పంపించింది. కవిత అంటే ఆమె ప్రిస్టేషన్ వేసి ఇవి ఈడీ నోటీసులు కావు, మోడీ నోటీసులు అనే సమాచార ఆమె ప్రెస్ మరీ మీడియా ముందు అది చెప్పడము చాలా ఆశాస్పదంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈడీ అనేది ఒక అది దర్యాప్తు సంస్థ. ఇండియాలో ఈడీ కానీ సిబిఐ కానీ దర్యాప్తు సంస్థలు, ఒక ప్రభుత్వం చేతిలోనో లేకుంటే ఇంకొకరి చేతిలోనో పనిచేయమని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళకు ఒక స్వచ్ఛమైన వాళ్ళకు కొన్ని రైట్స్ ఉంటాయి. అంటే నిజంగా వాళ్ళు ఒకవేళ చేయండి వద్దు అనడానికి కొంతవరకు ఉండొచ్చు, రాజకీయ ప్రమేయం లేకపోలేదు. కానీ మొత్తం మీద ఇలాంటి కేసులో ఇంత కుంభకోణం జరిగినటువంటి స్కామ్లో రాజకీయ ప్రమేయం
ప్రమేయం ఎంతవరకు ఉంది అనేసి మనం మునుముందు తెలవనుంది. అందులో భాగంగానే ఈరోజు కవితకు పంపించినటువంటి ఈడీ నోటీసులో చాలా స్పష్టంగా ఉంది, మీకు ఇందులో లిక్కర్ స్కామ్కు సంబంధించింది మీ ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంది. ఒకరోజు కాదు చాలా, అంటే ఎవరైతే మనిషి సిసోడియా ఇప్పుడు ప్రజెంట్గా జైలు జీవితం గడుపుతుండో ఆ మనిషి సిసోడియా, అదేవిధంగా కవిత భాగస్వామ్యానికి సంబంధించినటువంటి రామచంద్ర పిల్ల ఇచ్చిన సమాచారాన్ని ఈడీ అధికారులు దీనిపైన సమగ్రమైన విచారణ కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. కాకపోతే కవిత ఒక అడుగు ముందుకేసేసి నేను ఎలా ఇప్పుడు ఆల్రెడీ కేసు దీనిపైన ఉంది కనుక, అది లికర్ స్కామ్ మాపైన ఉంది కనుక నేను ఇప్పుడు ఈడీ అధికారులు పంపించిన నోటీసులకు నేను హాజరు కాలేను, నాకు కొద్దిగా సమయం కావాలి, 10 రోజుల సమయం కావాలి, అప్పుడు కానీ వస్తానేసి ఆమె సుప్రీంకోర్టులో అతని లాయర్లు సుప్రీంకోర్టులో ఫిల్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశిస్తూ ఆల్రెడీ విచారణలో ఉంది కనుక ఆమెకు 26వ డేట్ ఈ నెల 26వ డేట్ వరకు ఆమెను ఎలాంటి నోటీస్ కానీ ఆమె ఎలాంటి ప్రేరేపితం చేయకూడదు అనేసి సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. 26వ డేట్ వరకు కవితకు కొంత ఊరట కలిగిందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా ఈ నిజంగా ఈ లిక్కర్ స్కాములో ఈడీ అధికారులు దూకుడు పెంచేసి మరింత విచారణ వేగవంతం చేసిన మటుకు లిక్కర్ స్కాములో ఉన్నటువంటి వ్యక్తులందరూ జైలు చిప్పకుడు తినే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. కవిత ఒకనొక దశ కవిత సంబంధించినటువంటి అడ్వకేట్ ఒకనొక దశలో నల్లిని చిదంబరం కూడా అప్పట్లో కొంత ఎసులుబాటు కల్పించారు, అదే ఎసులుబాటు నాకు కల్పించాలనేసి కవిత తరపున ఉన్నటువంటి లాయర్లు కొంతమంది సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. అది ఆసరా తీసుకునే సుప్రీంకోర్టు కూడా ఈమె కొంత ఎసులుబాటు కలిగించాలనే ఉద్దేశంతో ఈ నెల 26వ తారీఖు వరకు ఆమె కొంత ఎసులుబాటు అయితే కల్పించారు. నిజంగా 26 తర్వాత ఈడీ ముందు హాజరవుతారా, లేకుంటే మళ్ళీ ఇంకో ఫిల్ చేసి అడ్వకేట్లను పంపించి మళ్ళీ ఇంకో ఫిల్ చేస్తారా అనేసి సమాచారం అయితే ఇంకా కవిత ఎక్కడ వెల్లడించలేదు. కవిత తరపు న్యాయవాదులు ఇక్కడ వెల్లడించని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ లిక్కర్ స్కాములో ఎంత పెద్దవారైనా సరే ఎటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా కూడా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదనేసి ఈడీ అధికారులు గతంలో చెప్పారు, ఇప్పుడు కూడా చెప్తున్నారు. అంటే ఈ ఎవరైతే ఏవైతే ఈ సంస్థలు ఉండేవో, అంటే ఈ ఈడీ కానీ సిబిఐ ఇలాంటి సంస్థలను ఎవరు మ్యాన్పేట్ చేయలేరు అనేసి ఇప్పటికే చాలా స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేశారు. నిజంగా కవిత నిజంగా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది ఈడీ తేల్చాలి. ఎందుకంటే మనం ఓవరాల్గా మాట్లాడుకున్నది ఎందుకంటే ఒక దర్యాప్తు సంస్థ చేస్తున్నటువంటి దర్యాప్తులో భాగంగా ఎలాంటి ఆధారాలు దొరుకుతాయి, ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది మరికొంత అంటే 26 డేట్ వరకు అయితే మనం వేచి చూడవలసిన పరిస్థితి ఉంది. మధు, ఓకే, థ్యాంక్ యూ సంజయ్.